హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గార్డెన్ కింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కలుపు మొక్కలాగా భావించి మన పెరట్లోనో మన ఇంటి చుట్టుపక్కనో పెరిగే ఈ మొక్కని ఔషధ మొక్క అని తెలియక పీకి పడేస్తాం. మనకు తెలియని, మనము గుర్తించని ఎన్నో ఔషధ గుణాలు ఈ మొక్కలో ఉన్నాయి. ఈ మొక్కని వెన్నదేవి ఆకు అని అంటారు. ఈ వెన్నదేవి ఆకుని అమృత కాడ అని, నీరు కసువు అని, వెన్నాద్రి అని, వెన్న వెదురు అని, యాండ్రాకు అని పిలుస్తారు. పల్లెటూళ్ళలో దీనిని పలకాకు అని పిలుస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు పలకలు బాగా రాయాలని ఈ ఆకులను పలకకు ఉద్దేవారు. అందువల్ల దీనికి పలకాకు అని పేరు వచ్చింది. ఈ మొక్కని సంస్కృతంలో కంచట కొస పుష్పి అని పిలుస్తారు. ఈ మొక్క శాస్త్రీయ నామం కమ్మెలినా బెంగాలెన్సిస్. ఇది కమ్మెలినేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇంగ్లీష్లో ఈ మొక్కని బెంగాల్ డే ఫ్లవర్ అని, డే ఫ్లవర్ అని పిలుస్తారు. ఈ వెన్నదేవి ఆకు పొలాల గట్ల మీద, కాలువ గట్ల మీద, నీటి వసతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఇది పుష్పించే జాతికి చెందిన మొక్క. ఈ మొక్క మే నుండి అక్టోబర్ నెలల్లో పువ్వులను పూస్తుంది. ఈ పుష్పాలు తెలుపు నీలి వర్ణంలో ఉంటాయి. ఈ మొక్క యాంటీబ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంది. ఈ ఆకులను నూరి ముద్దగా చేసి ఆ ముద్దను గాయాలు పుండ్లుపై వేసి కొట్టగడితే త్వరగా నయమవుతాయి. కళ్ళ నుండి నీళ్ళు కారడం, కళ్ళ మంటలకు ఈ ఆకులను మెత్తగా నూరి ఆ ముద్దను లేపనంగా కంటి రెప్పలపై వ్రాసి ఉదయం కడిగేసుకుంటుంటే అన్ని రకాల కంటి సమస్యలు నయమవుతాయి. ముఖంపై ముటుములతో ఇబ్బంది పడేవారు ఈ ఆకుల రసాన్ని లేపనంగా రాసుకుంటుంటే ముటుములు, వాటి తాలూకా మచ్చలు తొలగిపోతాయి. ఈ ఆకుల ముద్దను కుష్ఠవ్యాధి తాలూకా పుండ్లపై వేసి కొట్టగడితే పుండ్లు త్వరగా నయమవుతాయి. కాలేయ సమస్యలు ఉన్నవారు ఈ ఆకులను నిత్యం కూరగా చేసుకొని తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ ఆకుల కషాయాన్ని ప్రతిరోజు తాగడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చునని చెబుతున్నారు. మోకాళ్ళ నొప్పులకు ఈ ఆకుల ముద్దను నొప్పులు ఉన్న చోట వేసి కట్టుకుంటుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. సంతానం లేని వారు ఈ ఆకుల కషాయాన్ని తగు మోతాదులో సేవిస్తూ ఉండడం వలన సంతానం కలగడానికి అవకాశాలు మెరుగుపడతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకులు ఎలర్జీలను తగ్గిస్తుంది, ఎవరికి రక్షణనిస్తుంది. ఈ వెన్నదేవి ఆకు గుండె జబ్బులను రాకుండా చేసి గుండె నాళాలను ఆరోగ్యంగా కాపాడుతుంది. ఈ వెన్నదేవి ఆకు క్యాన్సర్ వ్యాధిని రాకుండా చేస్తుంది, మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఈ వెన్నదేవి ఆకు యాంటీ అల్సర్గా పనిచేస్తుందని, ఈ వెన్నదేవి ఆకుకు వృద్ధాప్య ఛాయలు దరిచేరనివ్వకుండా చేసే శక్తి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను పశువులు ఎంతో ఇష్టంగా తింటాయి. పశువులకు పిల్లలు పుట్టగానే మొట్టమొదటిసారిగా ఈ వెన్నదేవి ఆకుని తినిపిస్తారు. ఇది తేలికపాటి అరుగుదల కలిగిన మొక్క కనుక ఈ మొక్కనే తినిపిస్తారు. ఈ మొక్కను పశువులు తినడం వలన ఎక్కువ పాల వృద్ధి కలుగుతుంది. ఈ వెన్నదేవి ఆకును పప్పు కూరగా చేసుకుని తినవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి.